ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిసరతే వాణి జనః కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు డిసెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏయే విషయాల పట్ల జాగర్తగా ఉండాలి, మరియు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి, ఎటువంటి గోసేవ చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగర్తగా ఉండాలనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం। అయితే దీనికంటే ముందుగా ఏంటంటే మనం గోచారం ఎలా ఉందో చూసి ప్రిడిక్షన్స్ ఇవ్వాలి। అంటే ప్రస్తుతం వృషభ రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది, తులా రాశిలో కుజుని యొక్క సంచారం కాబట్టి ఆ యొక్క కుజుడు 4వ తేదీకి వృశ్చికంలోకి మారుతున్నాడు, అలాగే బుధ రవి కేతువుల యొక్క కలయిక ప్రస్తుతం మనకి వృశ్చిక రాశిలో ఉంది, అదేవిధంగా ధనస్సులో శుక్రుడు, మకరంలో శని, కుంభంలో గురువు। ఈ యొక్క శుక్రుడు మనకి 8వ తేదీ నుంచి మకరంలోకి మారుతున్నాడు, బుధుడు 10వ తేదీ నుంచి ధనస్సులోకి మారుతున్నాడు, అదేవిధంగా ఆ యొక్క బుధుడు మరలా మీకు 30వ తేదీ వరకు అక్కడ ఉండి ముందుకు మారుతూ, శుక్రుడు మకరంలోకి వెళ్ళినటువంటి శుక్రుడు రిట్రోగ్రేషన్ అంటే 20వ తేదీ రిట్రోగ్రేషన్లో ఆయనకు వస్తున్నాడు। ఈ యొక్క గ్రహాల యొక్క సంబంధాన్ని మరియు కలయికల్ని సంబంధాలని స్థితిని వీటన్నిటిని గమనించి ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితములు జరుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం। చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చాలా చక్కటి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడదాం। ఇక డిసెంబర్ మాసంలో కుంభం వారికి ఎలా ఉండబోతుంది చూసినట్లయితే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే రాశినాథుడు ఫస్ట్ మీకు శని వ్యయంలో ఉన్నాడు। వ్యయంలో ఉండి ఎప్పుడైతే రాహువు చేత చూడపడుతున్నాడో మీకేమవుతుందంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏదైనా అసర్ట్స్ కొనుక్కోవడం కానివ్వండి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం కానివ్వండి, 100 out of 100% మీరు ప్రయత్నం కనుక బలంగా చేసినట్లయితే ఇది మూమెంట్ ఇస్తుంది అక్కడ। అలాగే కుంభం వారికి దశమంలో అధిక గ్రహాలు ఉన్నాయి, అది కూడా ఏంటి ఒకదాని కూడా శత్రు సంబంధం కలిగి ఉన్నాయి। ఇక్కడ ఎప్పుడైతే ఆ శత్రు సంబంధం కలిగి ఉన్నాయో అవి పర్టికులర్గా ఏంటంటే ఉన్నటువంటి వృత్తిలో బాధ్యతని స్ట్రెస్ని కొంతవరకు అక్కడ ఉన్నటువంటి వారితో చిన్న చిన్న ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఫారెన్ రిలేటెడ్గానే రావడం జరుగుతుంది। 8వ తేదీ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే, అంటే ఇన్వెస్ట్మెంట్స్ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు నేను పెడదామా వద్దా, ఇందులో పెట్టనా వద్దా, అసలు గ్రహస్థితి ఎలా ఉందో, గోచారం ఎలా ఉందో, నేను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతున్నామో, ఇన్ని రోజులు సంపాదించింది వేస్ట్ అయిపోతున్నామో థింక్ చేస్తూ ఉంటాం కానీ, బట్ 8 తర్వాత ఎప్పుడైతే వీనస్ వచ్చి 12వ స్థానంలో చేరుతున్నాడో అది కూడా ముఖ్యంగా కేతు తర్వాత ఉన్న వీనస్ వచ్చి 12వలోకి చేరుతున్నాడు కాబట్టి ఇది పర్టికులర్గా ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్తో ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇది ఇన్వెస్ట్మెంట్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది। తండ్రి యొక్క ఆస్తి సంబంధించిన విషయంలో కూడా మంచి గ్రోత్ ఉంటుంది, అంటే అట్లాగా మనం ఒకసారి చూస్తూ ఉంటాం చూడండి అలాగా ఫాదర్ రాసిందండి కానీ అదేం పెద్దగా ఏమీ వాల్యుబుల్ ఏం లేదండి ఏదో ఊరిలో ఉంది అనుకుంటూ ఉంటాం కానీ సడన్గా ఏమొద్దంటే ఆ ఏరియాకి సడన్గా రేట్ పెరగడం అయితే జరుగుతూ ఉంటుంది, పెరిగి అప్పటి వరకు ఒక 20 లక్షలు 30 లక్షలు ఎకరం అనుకునేటువంటి స్థలంగా వస్తా, తక్కువగా ఉన్నటువంటి స్థలంగా వస్తా ఒకటిసారి 1 కోటి రూపాయలు అయిపోతుంది। ఆ రకంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి తండ్రి ఆస్తి సంబంధించిన విషయాలకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, మరియు 8వ తేదీ తర్వాత మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి। ఎందుకంటే సహజంగానే కుంభం వారికి ఈ యొక్క మాసంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగం ఉంది, పార్ట్నర్స్తో చక్కగా కలిసేటువంటి యోగం ఉంది, వివాహం విషయంలో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు గట్రా అయినా సరే అవి క్లియర్ అయ్యేటువంటి యోగం ఉంది। కాకపోతే ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు శని చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు
ఇవన్నీ ఏం చేస్తుంటాయండి, ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, ఎక్కువగా సుఖపడడం ద్వారా ఇబ్బందిని ఇస్తాయి. అంటే చూడండి, కొంతమంది ఎక్కువ కూర్చుంటూ ఉంటారు, కూర్చోవడం ద్వారా ఒక్కోసారి మనకి బ్యాక్ పెయిన్స్ కానీ లేవనట్లయితే, ఎక్కువగా కూర్చోవడం ద్వారా, నడవకపోవడం ద్వారా అనవసరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ని తెచ్చుకోవడం కానీ, ఎక్కువగా ఏసీలో ఉండడం ద్వారా చల్లటి ప్రదేశాల్లో ఉండడం, ఎందుకంటే శని శుక్రుడు చల్లదనానికి కారకులు, సో అటువంటి స్థితిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఎక్కువ కూర్చోవడం అనేటువంటిది కూడా చేయడం మంచిది కాదు, పడుకోవడం కూర్చోవడం, ఎందుకంటే 12,000లో ఉన్న ప్లానెట్స్ వల్ల నిద్రపోవాలనిపించేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగున్నాయి, గృహయోగాలు బాగున్నాయి, విద్యాయోగాలు బాగున్నాయి. రైతులు కొత్త టెక్నాలజీని వాడి లేనట్లయితే విదేశాలకు ఏమైనా సరే ఇక్కడ నుంచి పంపించేటువంటి వాటి మూలంగా కూడా బాగుపడేటువంటి యోగం కనిపిస్తుంది. కొంత సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రాజకీయ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వివాహ ప్రయత్నాలు చక్కగా యోగిస్తున్నాయి, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయాల్లో 10వ తేదీ వరకు తీసుకునే నిర్ణయాల్లో కొంత జాగ్రత్తను వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు గ్రహ ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, విష్ణువు యొక్క ఆరాధన మరియు గణపతి యొక్క ఆరాధన చేయండి. మరియు మీరు నవగ్రహాలలో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా వీలైతే గోవుకి గోంగూర మరియు క్యారెట్స్ తినిపించండి. అన్ని విధాల చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో, వీటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతకం యొక్క ఫలితాలు. అంటే ఏమిటి అంటే, మీరు జన్మించినప్పుడు మీరు పుట్టినటువంటి సమయాన్ని, డేటు, టైము, ప్లేస్ని తీసుకొని చక్రం వేసుకొని దాంట్లో మీరు అంటే మీకు ప్రస్తుతం ఏ దశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, మీరు చేసేటువంటి పని దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, లేదా అపోజ్ చేస్తుందా. ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు, సినిమాని ద్వారా డబ్బులు ఇచ్చేటువంటి గ్రహం యోగ్యవంతంగా ఉందా లేదా, ఇప్పుడు యోగ్యవంతంగా ఉందా లేదా, ఒక బిజినెస్ చేస్తున్నారు లేదా ఒక వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక చిన్న కిరాణా షాప్ ఒకటి తెరుచుకుందాం అనుకుంటున్నారు, లేదా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా సంతానం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. ఈ రకంగా మీరు చేసేటువంటి పనికి గ్రహం యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంది అనేటువంటి మీ పర్సనల్ చార్ట్లో కూడా చాలా అంటే ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. మన సొంత కర్మలు అంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న కర్మలు, మనం చేసే ప్రయత్నాలు, మనకున్నటువంటి స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్లో ఉంటాయి. కాబట్టి అది ముఖ్యంగా చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి. మరి మీకు సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఈ గొడవ అంతా ఎందుకండి అని. గోచార ఫలితాలు అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం బయలుదేరదాం, బయటికి వెళ్దాం అన్నప్పుడు కాలం అనుకూలించింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. అదే వర్షం పడుతుందో, లేకపోతే రోడ్డు ట్రాఫిక్ జామ్ ఉందో, లేకపోతే మొత్తం ఎక్కడో గొయ్యితో వేశారన్నప్పుడు మనం ఏం చేస్తాం, అబ్బా వెళ్ళామండి ఇప్పుడు అనుకుంటుంటాం, లేకపోతే కాసేపు ఆగి వెళ్ళాలి, లేకపోతే ఇంకో రూట్లో వెళ్ళాలనుకుంటాం. ఆ రకంగా గోచార గ్రహాలు మనకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి తెలుపుతూ దీనికి సంబంధించిన పరిహార మార్గాలు చెప్పుకునేదే ఈ యొక్క గోచార ఫలితములు మనం చెప్పుకున్నటువంటి డిసెంబర్ ఫలితాలు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ గ్రహాలని మీకు ఎలా సపోర్ట్ చేయాలో తెలుసుకొని చక్కగా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.